ఓన్ బీస్ మాట్లాడితే ఏం చెప్తాడు బ్రోకరు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం ఇంత వస్తుంది అంత వస్తారు, అదే కదా చెప్పేది, అదే చెప్తున్నాడు, ఆయనే నడుపుతున్నాడు, ఆయన మట్టి నడుస్తున్నావు. శ్రీమద్ రమారమణ గోవిందో వెళ్ళి గంగలో దూకుతున్నావు, నువ్వు గంగలో దూకు, జన సైనికుల్ని మాత్రం కాపుల్ని మాత్రం దయచేసి గంగలో దూకనివ్వను, దూకటానికి వీల్లేదు, జరుగుతున్నది తప్పు. రాజకీయ చరిత్ర తెలిసిన పెద్దలు గమనించాలి, కాపు పెద్దలు కూడా గమనించాలి. గౌరవానికి భంగం ఏర్పడుతుంది, పౌరుషానికి భంగం ఏర్పడుతుంది. ఇది మీరు తప్పనిసరిగా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. పెద్ద దివాళా కోరు కార్యక్రమం జరుగుతున్నదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా జనసేన అంటే వైసీపీ భయపడుతుందని చెప్తున్నాడా? ఇది ఆయన చెప్తుంటే ఇంకా భయపడేదే ఉంది. నేను సింగిల్కి వెళ్తే ఇరగబోతాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా భయపడేదే అండి గారి గుడ్డు, నాకు అర్థం కదా. అసలు అర్హత ఉందా జనసేన అంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయన లెక్క ప్రకారమే మేము జనసేన సింగిల్కి వెళ్తే చిత్తు చిత్తుగా ఓడిపోతాము, బలిగాము, మూడో పోటీగా చేసి బలిగామని చెప్తుంటే ఇంకా భయపడాల్సిన అవసరం ఎవరికి? ఎవరికి లేదు భయపడాల్సిన విషయం. ఇంకా అవును టీడీపీ, నేను కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎస్ టీడీపీ జనసేన కలిసి వస్తుంది, కామన్ మినిమం ప్రోగ్రామ్తో ముందుకు వెళ్తాము. మేము ఇప్పుడు చెప్పాము, 2 సంవత్సరాల క్రితం చెప్పాము, టీడీపీ జనసేన కలిసి వస్తారు, ఆల్రెడీ ప్యాకేజ్ సెటిల్ అయింది అని చెప్పాము. ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకా ఇచ్చిపుచ్చుకునే టీడీపీ జనసేన కలిసి వస్తాయి అనేది చాలా సంవత్సరాల క్రితమే వైసీపీ చెప్పింది. నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? జన సైనికులు నమ్మలేదు, కాపులు నమ్మలేదు, వీర మహిళలు నమ్మలేదు. వాళ్ళు కళ్ళు తెరుచుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఇది ఎప్పుడో తెలుసు, ఆయన తత్వమే అది అని నాకు తెలియగలుగుతానండి. వారాహిత రెడీ చేసుకుని ఇన్నాళ్ళు లోపల పెట్టినప్పుడే అర్థమైపోయింది. చంద్రబాబు సిగ్నల్ ఇస్తే తప్ప వారాహి బయలుదేరదు, చంద్రబాబు పెట్రోల్ కొడితే తప్ప వారాహి బయలుదేరదు. చంద్రబాబు పెట్రోల్ కొట్టాలంటే ఆ ముద్దబ్బాయి నడుస్తున్నాడు కదా, ఆ నడక అవ్వాలి, నడక అయిన తర్వాతే వారాహి బయలుదేరింది. ఇంత స్పష్టంగా వాళ్ళు ఒకరికొకరు కుట్రలు చేసుకుంటూ ఉంటే పాపం జన సైనికులు నమ్మలేకపోయారు. ఇవాళ నమ్ముతారని నేను భావిస్తున్నాను. వీళ్ళిద్దరూ కలిసే వస్తారు, కలిసి రమ్మని కూడా మేము అడుగుతున్నాం. ఒక దెబ్బకు 2 పెట్టలు పడిపోతాయి. చూడండి, మీరు జరగబోయేది ఖచ్చితంగా వైసీపీ 175కి 175 కొట్టి వస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నా, దాష్టికం చేస్తుంది వైసీపీ, దౌర్భాగ్యంగా పరిపాలిస్తుంది వైసీపీ, దుర్మార్గంగా పరిపాలిస్తుంది వైసీపీ అన్నాడు కదా. అంత దాష్టికం చేస్తే, అంత దుర్మార్గం చేస్తే, అంత ప్రజా వ్యతిరేకత ఉంటే మీరెందుకే కలవడం నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరు కాదంట, నాకు ఆశ్చర్యం. బీజేపీ అంట అంతటి తాగల సిపిఐ సిపిఎం కూడా కలుపుతా అంట. ఊరిని దుంపదేగా సిపిఐ సిపిఎంని, బీజేపీని, తెలుగుదేశాన్ని, జనసేనని అబ్బా అబ్బబ్బా ఎంత గొప్ప కలయిక చేస్తావయ్యా. నీ దుంపదగ సినిమా అనుకున్నావా? 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లను పెట్టడానికి, లేకపోతే 2 హీరోయిన్లు 3 హీరోయిన్లు పెట్టడానికి? ఏది నాకు అర్థం కాల. ఎంత అమాయకుడివి, ఎంత పిచ్చోడివి, డబ్బుతో కనపడేటప్పటికి నీకు అసలు ఏది కనపట్ల, ప్యాకేజ్ కనపడేటప్పటికి సిపిఎంని సిపిఎంని అంట, జన ఇది భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా కలుపుతాడంట. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం? ప్రస్తుత రాజకీయాల్లో నీకు అవగాహన లేదా, లేక మర్చిపోతున్నావా షూటింగ్కి వెళ్ళినప్పుడు? సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒక్కటే, అయ్యా ఎవరైనా పవన్ కళ్యాణ్ నమ్మారా? శ్రీమద్ రమారమణ గోవిందే, ఇప్పుడుకైనా పునరాలోచించుకోండి. పవన్ కళ్యాణ్ అసలు రేసులోనే లేడు. ఒక మాట చెప్పాలంటే రాజకీయాల్లోనే లేడు, ఉన్నట్టుగా నటిస్తాడు, ఆయన అప్పుడప్పుడు వస్తాడు. ఇది మీకు అర్థమవుతుందా లేదు తెలుసుకోండి. అర్థమవుతుందా? అర్థమయ్యే ఉండాలి. ఇప్పటికైనా బట్టలు చించుకునే వాళ్ళకి అర్థం కావాలి, గొంతు చించుకునే వాళ్ళకి అర్థం కావాలి, అప్పుడప్పుడు మా మీద పోట్లాడే వాళ్ళకి అర్థం కావాలి. మైకుల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించారని మమ్మల్ని విమర్శిస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోండి. శ్రీమద్ రమారమణ గోవిందే, లేకపోతే మానేసి తెలుగుదేశంలో విలీనం కమ్మనండి. ఎవడు కదా అన్నాడు ఆ రోజున చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం అయ్యాడు కదా, ఈయన కూడా విలీనం అవ్వమనండి. ఎవడు కదన్నాడు? ఎందుకు ఈ ఫోజు మళ్ళా? నాదొక పార్టీ, జన సైనికులు,
దేశం కోసం పోరాడతాను. ఆయన పేరేంటి? చెగువీరా. ఈ పోదులు ఎందుకయ్యా బాబు?